విద్యారంగాన్ని చూసిన ఇక్కడ కూడా అంతే. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులు తమ పిల్లలను బడులకు పంపిస్తే చాలు. బడులకు పంపించినందుకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం. బడులు మారాయి. ఇంగ్లీష్ మీడియంతో నాడు నేడుతో మారుతా ఉన్న స్కూళ్ళు బడులు తెరిచే నాటికే పిల్లల చేతుల్లో విద్యా కానుక. పిల్లలు బడులకు వెళ్తే చాలు రోజుకో మెనూతో గోరుముద్ద. ఆ పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీషు. ఆ బడులల్లో డిజిటల్ బోధనలతో, ఐఎఫ్పీలతో, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూంలోనూ కూడా డిజిటల్ బోధన. ఆ పిల్లలు 8వ తరగతి లేక వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో, ఆ పాపల చేతిలో ట్యాబ్స్. పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని, అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువులకు 100% పూర్తి ఫీజును రీఎంబర్స్ చేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన. 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు ఆ బడులల్లో సబ్జెక్ట్ టీచర్. 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు ఆ బడులల్లో టోఫుల్ను సైతం ఒక పీరియడ్గా పెడుతూ శిక్షణ ఇస్తూ సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ఇంగ్లీష్ మీడియంలో ఆ పిల్లల ప్రయాణం. మన పిల్లలకు ఇక పెద్ద చదువులు చదువుతూ ఉన్న మన పిల్లలకు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఇక్కడ నుంచే చదువుకునేందుకు అవకాశం ఇస్తూ ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ను మన కరికులంలో భాగంగా చేయడం దగ్గర నుంచి మ్యాండేటరీ ఇంటర్న్షిప్ డిగ్రీలో తీసుకురావడం వరకు కూడా ఇన్ని విప్లవాలు, చదువుల విప్లవాలు మన కళ్ళ ఎదుటే కనిపించేట్టుగా చేసింది ఈ 58 నెలల పాలనలోనే జరిగింది. మీ బిడ్డ పాలనలోనే మీ జగన్ పాలనలోనే జరిగింది, మన వైఎస్ఆర్సిపి పాలనలోనే జరిగింది అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మరి ఇన్ని విప్లవాలు చదువుల విప్లవాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే మరి చంద్రబాబు కడుపు మండదా అక్క మండదా చెల్లి మండదా అన్న మండదా తమ్ముడు. మరి అందుకే చంద్రబాబు కడుపు మండుతుంది. ఇంకో పక్క చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే ఏం గుర్తుకొస్తుంది? శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బడులు గుర్తుకొస్తాయి. తన నారాయణ చైతన్య విద్యా సంస్థల కోసం బలిపెట్టిన ప్రభుత్వ బడులు మాత్రమే గుర్తుకొస్తాయి. పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్న ఆయన మాటలు గుర్తుకొస్తాయి ప్రతి ఒక్కరికి. అవునా కాదా? వైద్య రంగాన్ని చూసిన ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా ఆరోగ్యశ్రీని 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు విస్తరించడమే కాకుండా ఏకంగా 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ కార్డు జోబీలో ఉంటే ఏకంగా పేదవాడికి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం ఇస్తా ఉన్న పరిస్థితిలో కేవలం మీ బిడ్డ పాలనలోనే, మీ జగన్ పాలనలోనే ఆరోగ్యశ్రీయే కాదు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ రెస్ట్ పీరియడ్లో కూడా పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా కింద
ఆ పేదవాడిని ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా, ఆ స్కీములు కూడా మీ బిడ్డ పాలనలోనే మొట్టమొదటిసారిగా గ్రామాలు మారాయి. గ్రామాలలో ఈరోజు విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తూ ఉన్నాడు. ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష కనిపిస్తూ ఉంది. నాడు నేడుతో మారిన ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖలు మారి కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా వైద్య రంగంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 54,000 కొత్త నియామకాలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్లలో కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా కని విని ఎరగని విధంగా కొత్తగా మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ జరిగిందెప్పుడు? ఇవన్నీ చేసిందెవరు? చేసిందెవరక్క? చేసిందెవరమ్మా? చేసిందెవరన్నా? మరి చంద్రబాబు కడుపు మండదా అని అంటా ఉన్నా. మండదా అన్నా? మండదా తమ్ముడు? మరి వైద్య ఆరోగ్య రంగంలో బాబు మార్క్ ఎక్కడుంది? పేదల ప్రాణాల మీద బాబుకు మమకారం ఎప్పుడుంది? ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల సాధికారతకు 14 చంద్రబాబు పాలనలో, అక్క చెల్లెమ్మల సాధికారతకు 14 బాబు పాలనలో బాబు మొదటి విలన్గా కనిపిస్తాడు. ప్రతి అక్క చెల్లెమ్మకు వారిని, అక్క చెల్లెమ్మలను వాగ్దానాలతో వంచడంలో బాబుకున్న అనుభవం ఇంకొకరికి ఎవరికి కూడా ఉండదు. అంత దారుణంగా అక్క చెల్లెమ్మలను వెన్నుపోటు పొడిచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి మీ జగన్ ట్రాక్ రికార్డ్ చూద్దామా? మరి అక్క చెల్లెమ్మల విషయంలో మీ బిడ్డ మీ జగన్ ట్రాక్ రికార్డ్ చూద్దామా? అమ్మ ఒడితో మొదలు పెడితే, అమ్మ ఒడితో మొదలు పెడితే చేయూత అంటే, అమ్మ ఒడితో మొదలు పెడితే చేయూత అంటే, చేయూత అంటే మీ జగన్, మీ బిడ్డ. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆసరా 0 వడ్డీ అంటే, అక్క చెల్లెమ్మలకు ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం అంటే మీ జగన్. అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ళ పట్టాలంటే, అందులో నిర్మిస్తున్న 22 లక్షల ఇళ్ళు అంటే మీ జగన్. పిల్లల పెద్ద చదువులకు మరింత అండనిస్తూ, ఆ తల్లులకు ప్రోత్సహిస్తూ, పూర్తి ఫీజులు ఇస్తూ విద్యా దీవెన అంటే, వసతి దీవెన అంటే మీ జగన్. ఆ అక్క చెల్లెమ్మలకు మరింత అండగా, వారి పెళ్ళిళ్లకు తోడుగా, వారి చదువులకు అండగా మరింత ప్రోత్సాహమిస్తూ కళ్యాణమస్తు అని అంటే, షాదీ తోఫా అంటే మీ జగన్, మీ బిడ్డ.